8 గంటలకు की మన మైపాడు బీచ్ వద్ద ఒక ముద్దాయిని కరివేటి శ్రీ కుమార్ అనే అతన్ని మన నెల్లూరు జిల్లా సిసిఎస్ స్టాఫ్ మరియు ఇందుకు మన ఇందుకూర్పేట ఎస్ఐ గారు పట్టుకొని ఒక ఈ కరివేటి శ్రీ కుమార్ అనే అతన్ని అతని వద్ద నుంచి ఇందుకూర్పేటకు సంబంధించిన కేసులో బంగార్ చైన్ మరియు రెండు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. అలాగే మన కొడలూరు ఎస్ఐ గారితో పాటు కలిసి మేము సిసిఎస్ సిబ్బంది నేను మరియు మా సిబ్బంది కానిస్టేబుల్ గిరి మరియు వాళ్ళ టీం అందరం కలిసి ఈ వరుసగా జరుగుతున్నటువంటి మోటార్ బైక్ నేరాల్లో ముసలా సందీప్ ఎలియాస్ దొడ్ల సందీప్ అంటే ఇతను గతంలో కూడాను పాత నేరస్తుడు క్రితం సంవత్సరం ఇతన్ని పట్టుకొని ఇతని దగ్గర నుంచి ఆటోలు మరియు మోటార్ సైకిల్స్ సుమారు 15 బళ్ళు రికవరీ చేయడం జరిగింది. 10 ఆటోలను 6 మోటార్ సైకిల్స్ రికవరీ చేయడం జరిగింది. ఇతను ఇతని తండ్రి ఇప్పుడు ప్రజెంట్ ఉండే తండ్రి అతను దొడ్ల సంతోష్ అంటారు. వీళ్ళిద్దరూ కలిసి నేరాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇతను ఒక్కడే సొంతగా నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను ఒక్కడే 10 బైకులు దొంగతనం చేశాడు. వీటిల్లో మన నెల్లూరుకు సంబంధించినవి 2 అలాగే ఒక మన శ్రీకాళహస్తికి సంబంధించినవి 6 మరియు ఇంకొక 2 బైకులు తేలవలసింది. ఆదోరికి సంబంధించిన ఒక బైక్ ఉంది, ఇక వాటి గురించి తేలాల్సి ఉంది. మొత్తం 10 బైకులు రికవరీ చేయడం జరిగింది. ఈ ఇతన్ని ఈ యొక్క మొత్తం మోటార్ బైకులు మరియు గోల్డ్ అండ్ సెల్ ఫోన్ల వాల్యూ సుమారు 6 లక్షల పైన ఉంటుంది. ఈ యొక్క అరెస్ట్లో వాళ్ళ ప్రతిభా పాఠవాలను చూపరిచినటువంటి మా హెడ్ కానిస్టేబుల్ గిరి టీమ్ వాళ్ళందరికీ కూడాను ఎస్పీ గారు రివార్డులు ఇవ్వడం జరిగింది.